బాపట్ల స్థానిక బాపట్ల జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం నందు ఆవుల మహేష్ ఆధ్వర్యంలో ఆవుల సంక్షేమ సేవా సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆవుల వెంకటేశ్వర్లు, ఎక్స్ ఆర్మీ వ్యవస్థాపకులు చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ఆవుల మహేష్ మాట్లాడుతూ, ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ సభ్యులు బి బాలరామకృష్ణ, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఎన్ఎస్పి రాజు, గిరిజారాణి, రోజున్ బాబు, సుధాకర్, చీరాల మరియు కమిటీ సభ్యులు ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఆవుల సంక్షేమ సేవా సంస్థను ప్రారంభించి తద్వారా సమాజానికి మరెన్నో కార్యక్రమాలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దైవ బలం, ప్రజల ఆశీస్సులతో నిరుపేద, అనాథ, అభాగ్యులకు ఈ సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ బాలాజీ, వై వాసు, ఎం నాగరాజు, మంచాల ఆనంద్, దేవ, శ్రీధర్, నాగూర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ఈ ఆవుల ఫ్యామిలీలో కొన్ని సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అనిపించిన సంతోషం. మరొక టైంలో ఆవుల వెంకటేశ్వర గారు కానీ మహేష్ గారు కానీ నిర్వీక్షంగా చాలా రోజులు కూడా మరి చాలామందికి ఆహార పత్రాలు కానీ బియ్యం కానీ నట్లు కానీ ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు అక్కడ చేశారు. తర్వాత పిల్లలకి, విద్యార్థులకు కూడా చాలా రకాలుగా సహాయ కార్యక్రమాలు అందించి ఎంతో మంది పేద విద్యార్థులకు పేదలు బాధ్యులుగా నిర్వహించిన వ్యక్తి ఆ నాకు కనిపించినటువంటి సేవా తత్పరత ఈనాడు కొత్తగా నూతనంగా ప్రారంభించినటువంటి యొక్క సేవా సమాజం, సేవా సంస్థ అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో సమాజానికి, పేద వర్గాలకు, మరియు బలహీన వర్గాలకు సేవ చేస్తూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు బాపట్ల సమాజంలో గొప్ప స్థితిలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఈ కార్యక్రమం చేసేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా తెలియజేస్తున్నాను. ఆవుల సంక్షేమ సేవా సంస్థ అది రైట్ అయిపోయింది. నేను ఇది నా చిరకాల స్వప్నం. ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు నిరుపేదలకి ఆపణ హస్తం లాగా నేను సైతం వంటూ ముందుకుండి వాళ్ళకి నా వంతు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తిగా నేను ఎంతో గొడవపడుతున్నాను. అలాగే ఈ ప్లాట్ఫామ్ వేయాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా నాకు ఒక చిరకాల వాంఛ. ఆ చిరకాల వాంఛ ఈరోజు నాకు చాలా సహకారం అయింది. ఈ ఆవుల సంక్షేమ సేవా సంస్థ అనేది పెద్ద ప్లాట్ఫామ్ వేసాము. వేసుకో తీసుకొని మనం అంత మానవ దృక్పథంతో ఉన్నటువంటి సేవా తత్పరత కలిగిన వాళ్ళు అందరూ ఈ వేదిక మీదకి వచ్చి అందరూ కలిసి మనం కూడా అందరికీ సేవా భావంతో మనకు రోజున సహాయాన్ని సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. ఇదే కాదు, ఏదోపడుతున్నది కాదు, విధానాన్ని కాదు, అనేక కొత్త దానాలు తెలిసి కొంతమందికి తెలిసి తెలియకుండా చాలా కార్యక్రమాలు చేసి చేపట్టాము. అలాగే అధ్యక్షుడు దీనికి ప్రెసిడెంట్ ఆవుల మహేష్ గారు కూడా ఆయన శైలిలో తనదైన శైలిలో వచ్చేసి ఎన్నో కార్యక్రమాలు చేశారు, విద్యాదానాలు చేశారు, అలాగే నిరుపేదలకి పుస్తకాలు వెల్లడించారు, అలాగే ఎన్నో కార్యక్రమాలు చేశారు. మేము కరోనా టైంలో కూడా ఉన్న ఇళ్లలో కూర్చుంటే ఆవులైన ప్రశ్న వ్యక్తి ఎటువంటి భయం లేకుండా అందరితో కలిసి కాపలు పెట్టి